హాయ్ అండి, హార్పిక్ అంటే పవర్ఫుల్ లిక్విడ్ని మనం ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. వాష్రూమ్స్కి మాత్రమే కాదండి, బయట కార్ పార్కింగ్ చేసుకునే ఏరియాలో కూడా ఆ టైల్స్ని కూడా చాలా నీట్గా చేసేయచ్చు. కొంచెం కూడా టైం వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. క్లినిక్ ప్లస్ షాంపూస్ ఉంటాయి కదండి, అవి ఒక 3 తీసుకున్నాను. కొంచెం కోల్గేట్ పేస్ట్, పౌడర్ అయినా పర్వాలేదు, పేస్ట్ అయినా పర్వాలేదు, పౌడర్ అయినా పర్వాలేదు. తర్వాత బేకింగ్ సోడా వేశాను. ఇప్పుడు వెనిగర్ అనమాట. వెనిగర్ ఆ బాటిల్ 55 రూపీస్ ఉంటుందండి, మొత్తం ఏమీ వేసే అవసరం లేదు. కొంచెం వేశాను. వెనిగర్ వేసేసిన తర్వాత బాగా స్పూన్తో కలిపేసి ఒక బాటిల్లో తీసుకొని ఆ మూతకి హోల్స్ పెట్టుకోవాలి. అలా పిండితే బయటకు వచ్చేలాగా అందులో ఉన్న లిక్విడ్ ఉపయోగపడుతుంది. ఈ విధంగా ముందుగా వాష్రూమ్లో ఆ లిక్విడ్ని వేసి మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా బ్రష్తో చేయాలి. ఈ వాష్రూమ్ కడిగే బ్రష్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా ఫ్రంట్కి లిక్విడ్ని లాగడానికి కూడా యూజ్ అవుతుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కూడా కొనుక్కోవచ్చు. మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఒక అరగంట అలాగే వదిలేయండి. మొత్తం ఉన్న మురికిని తినేస్తుంది. వదిలేసిన తర్వాత వాటర్ వేసేసి కడిగేయండి. చూసారు కదా, శుభ్రం అయిపోయింది. ఇలాగ మీ ఇంట్లో ఉన్న వాష్రూమ్స్ అన్నిటినీ కూడా చేసేయండి. ముందు ఆ లిక్విడ్ని స్ప్రెడ్ చేయాలి. ఆ బ్రష్తో స్ప్రెడ్ చేసేసి మొత్తం తడిస్తే చాలండి. స్ప్రెడ్ చేసేసిన తర్వాత అలాగ ఒక అరగంట వదిలేసి తర్వాత కడిగేస్తే పోతుందన్నమాట. అలాగే బయట చెప్పాను కదా, కార్ పార్కింగ్ ఏరియాలో ఉన్న టైల్స్ని కూడా క్లీన్ చేసేయచ్చు. అవి కొంచెం ఎక్కువ మురికి పట్టి ఉంటాయి. బళ్ళు పెడుతుంటాం, కార్ అది పెడుతుంటాం, అలాంటి ఏరియాని కూడా సులభంగా క్లీన్ చేసేయచ్చు. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.